फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో టెట్ డిఎస్సి రాసే విద్యార్థులకు మరో బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈసారి ఆన్లైన్లో టెట్ డిఎస్సి ఎగ్జామ్ అంటే లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు విద్యార్థులకు టెన్షన్ పట్టిస్తున్న ప్రభుత్వం అయితే దీనిపై మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఆన్లైన్లో టెట్ అంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట సో మనకి ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ అనమాట సో ఎస్టర్డే వచ్చిన అప్డేట్ ఇది అయితే చూడండి సో ఈరోజు న్యూస్ పేపర్లో ఎలాంటి అప్డేట్ వచ్చిందో నేను చూడలేదు సో ఆన్లైన్లో టెట్ అని ఎస్టర్డే అయితే మనకి ఇది అప్డేట్ వచ్చింది అయితే ఈరోజు న్యూస్ పేపర్ చూసి నేను సో ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అనే దాని గురించి చూసి కూడా నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను అయితే ఇప్పుడు మనం ఈ వచ్చినటువంటి అప్డేట్ అయితే క్లియర్గా మనము ఒకసారి చూద్దాం అయితే చూడండి టీచర్ ఉద్యోగాల ప్రకటనకు ముందే నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంతో కలిపి 6 సార్లు నిర్వహణ అయితే మనకి ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంతో కలిసి 6 సార్లు టెట్ అయితే నిర్వహించడం జరిగింది శాశ్వత వ్యాలిడిటీపై వెలువడని ఉత్తర్వులు అయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పరీక్షను ఇక నుంచి ఆన్లైన్లో నిర్వహించే అవకాశం కనిపిస్తుంది గతంలో టెట్ను ఆన్లైన్లోనే నిర్వహించడానికి కొంత ప్రయత్నం చేసినప్పటికీ పలు కారణాల వల్ల నిర్వహించలేకపోయారని చూసుకోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ విధానమే మేలని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం అయితే చూడండి ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే చాలామంది ఫెయిల్ అయిపోతారు ఎందుకంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి సో ఒక్కొక్క వారికి ఒక్కొక్క ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అయితే అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మనకు ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటేనే 100% మంచిది విద్యార్థులకు చాలా బెటర్ అన్నమాట ఆన్లైన్లో ఎగ్జామ్ అంటే చాలా కష్టం అది సో మనకు ఒకే క్వశ్చన్ పేపర్ ఉండదన్నమాట సో చాలా క్వశ్చన్ పేపర్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట అందుకే ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటే చాలామంది ఈ ఎగ్జామ్లోనే ఈ టెట్ క్వాలిఫై కాకుండానే చాలామంది ఫెయిల్ అయిపోతారు సో ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెడితే మంచిదని అనుకుంటున్నాను సో ఏదైనా అప్డేట్స్ వస్తే వీడియో అయితే పోస్ట్ చేస్తాను అలాగే మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలా ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని దాని గురించి కూడా కామెంట్ చేసేయండి అయితే చూడండి మనకు ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ విధానం మేలని విద్యాశాఖ భావిస్తున్నాయి ఆన్లైన్లో టెట్ నిర్వహించడం వల్ల త్వరగా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంటుందని భావిస్తుందంట అదే చూడండి ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటే త్వరగా మనకు రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయంటూ ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలోని అన్ని ప్రవేశ పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు పాఠశాల విద్యాశాఖ నిర్వహించే డిఈఈ సెట్ను కూడా గత కొన్నేళ్లుగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో టెట్ను ఆన్లైన్లో నిర్వహించాలని విద్యాశాఖ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఈ మేరకు గతంలోనే విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన అంటే పంపించిందన్నమాట దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఆఫ్లైన్లో ఆన్లైన్ అని అయితే టెట్కు సుమారు 3 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే టెట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తే ముందుగానే అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు పరీక్ష కేంద్రాలు ఎన్ని అందుబాటులో ఉంటాయి ఎన్ని సెషన్లు నిర్వహించవలసి వస్తుందనే అంశాలపై పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈసారి 4,50,000 వరకు అయితే అభ్యర్థులు ఈ టెట్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మనకు బీఎడ్ చేసిన వాళ్ళకు కూడా బీఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళకు కూడా పేపర్ 1 రాయడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి సో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అర్హులు కాబట్టి చాలామంది అయితే మనకైతే లక్షల్లో విద్యార్థులు వస్తున్నారు కాబట్టి ముందుగానే ఆలోచించి ప్రభుత్వం ఎవరిని ఎప్పుడు తీసేయాలనే ఆలోచనతోటి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని భావిస్తుంది కానీ మనకు ఆఫ్లైన్లో ఉంటేనే బెటర్ అయితే చూద్దాం ఎంతవరకు వస్తుందో త్వరలోనే నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది ఈ మేరకు శాసనసభ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితేంద్ర రెడ్డి టెట్పై స్పష్టత ఇచ్చారు రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల భర్తీ మనకు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసింది అందులో టీచర్ పోస్టులు అధిక సంఖ్యలో ఉన్నాయంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ టెట్ ఉత్తీర్ణత సాధించి అయితే ఇక్కడ చూడండి సో నిరుద్యోగ అభ్యర్థులు గురుకుల టీచర్ పోస్టులు కానీ టీఆర్టీ కానీ దరఖాస్తు చేసుకోవడానికి టెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి టెట్లో అభ్యర్థులు సాధించిన స్కోరుకు ఉపాధ్యాయ నియామకాలు 20% వెయిటేజీ ఉపాధ్యాయ నియామక పరీక్షకు 80% వెయిటేజీ ఉంటుంది ఈ నేపథ్యంలో తప్పనిసరిగా టెట్ నిర్వహించాలని విద్యాశాఖ అయితే నిర్ణయించడం జరిగింది అయితే మనకు 100% టెట్ అయితే నిర్వహిస్తారు బట్ ఆన్లైన్లో ఆఫ్లైన్ అనే దాని గురించి క్లారిటీ లేదు ఇక్కడైతే ఆన్లైన్లో నిర్వహించాలని ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది
బట్ చూద్దాం. 2010 అమల్లోకి తెచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహించగా కొన్ని రాష్ట్రాలు 2-3 ఏళ్లకు ఒకసారి టెట్ నిర్వహించాయి. రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4 సార్లు, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు టెట్ అయితే జరిగింది. మొత్తానికి 6 సార్లు మాత్రమే టెట్ అయితే కండక్ట్ చేశారు. అయితే ఇప్పుడు టెట్ శాశ్వత వ్యాలిడిటీ, టెట్ శాశ్వత వ్యాలిడిటీ ఉత్తర్వుల కోసం నిరుద్యోగులు, టీచర్, అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 7 ఏళ్ళు మాత్రమే ఉన్న టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని నేషనల్ కౌన్సిల్ టీచర్ ఎడ్యుకేషన్, ఎన్సిటిఈ పాలక మండలి అయితే నిర్ణయించడం జరిగింది. ఒకసారి మీరు పాస్ అయితే జీవితకాలం వ్యాలిడిటీగా మారుస్తామని స్పష్టం చేసిందనమాట. ఒకసారి మీరు టెట్ క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. బట్ ఇది ఆఫ్లైన్లో, ఆన్లైన్లో మనకైతే క్లారిటీ లేదు. సో ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. సో మీకు అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆఫ్లైన్ బెటరా ఆన్లైన్ బెటరా అనే దాని గురించి, దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో పోస్ట్ చేస్తాను. దీని తర్వాత నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఈరోజు న్యూస్ పేపర్ చూసి. సో ఈరోజు న్యూస్ పేపర్లో ఏమని వచ్చింది, ఆర్డినది టెట్ ఎగ్జామ్ ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారా లేదా ఆన్లైన్లో, దాని గురించి. సో హాఫ్ అన్ అవర్లో వీడియో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.